వెల్కమ్ టు షౌట్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హీ లీడ్స్ యూ ఇన్ ద వే యూ షుడ్ గో. యెషయా గ్రంథం 48:17. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి యొక్క నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు. బహుభయంకరమైన దినాలలో మనము జీవిస్తూ ఉన్నాం. చాలా విషయాలలో మనము స్వార్థపరులమై దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి దారి తప్పిపోతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా ఆయన ఇంకా ప్రేమిస్తూ నిన్ను సరిచేసి పేరు పెట్టి పిలిచి మంచి మార్గములో నిన్ను నడిపించే ప్రేమ కలిగిన గొప్ప దేవుడు ఆయన. నిన్ను సంపూర్తిగా ఎరిగిన దేవుడు ఆయన. నీ ఆలోచనలు, నీ మార్గాలు, నీ ప్రణాళికలు సమస్తము ఆయన ఎరిగినవాడు. ఆయన కన్నులకు మరుగైనటువంటిది ఏమీ లేదు. నీకు ఏది మేలైనదో, ఏది ఉత్తమమైనదో నీ మార్గములో, నీ జీవితములో, నీ కుటుంబములో, ప్రతి పరిస్థితుల్లో నీకు శ్రేష్టమైనది ఏదో ఆయన ఎరిగినవాడు. మనకు ఏది మంచిదో, ఏ మార్గము మనకి ఉత్తమమైనదో, ఏ దారి నిన్ను గమ్యానికి చేర్చేదిగా ఉంటుందో, ఏది నీకు గొప్ప ఆశీర్వాదాలు కలుగు చేస్తుందో, మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి స్నేహితులు, శ్రేయోభిలాషులను, వారందరిని బట్టి మనల్ని మనమే నిర్ణయం చేసుకుంటాం. మనుషుని ఆలోచన లేక అనేకములు, కానీ యెహోవా చిత్తమే మన జీవితాల్లో స్థిరమైనది. నీకు హాని చేయాలని ఇష్టపడే దేవుడు కాదు. నీ గురించి చింతించే దేవుడు, నీ గురించి ఎంతో ఆలోచన చేసే దేవుడు. నువ్వు భారము మోస్తూ నిందించబడుతూ కృంగిపోయి నువ్వు దారి తప్పిపోయి ఏ ఫలము లేనటువంటి వ్యక్తిగా మిగిలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. లేఖనమంటుంది, ఆయన ఉద్దేశాలు నీ ఎడల సమాధానకరమైనవే, కానీ హానికరమైనవి కావు. నీ మీద కనుదృష్టి ఉంచి నీకు ప్రయోజనము కలిగినట్లు ఉపదేశము చేసి జ్ఞాన మార్గాన్ని నీకు బోధించే ప్రేమ కలిగిన తండ్రి ఆయన. నీకు మేలు కరిగే మార్గమేదో, ఉత్తమమైన మార్గమేదో, నీ ప్రయాణములో, నీ జీవితములో ఆశీర్వాదకరమైన మార్గమేదో ఆయన ఎరిగినవాడుగా ఉన్నాడు. ఆయనకు తెలిసినట్లు వేరెవరికి తెలియదు. వాస్తవానికి నీ చేయి పట్టుకొని దీవెనకరమైన ఆ మార్గములో నడిపించాలని ఆయనకిష్టం. ఆయన కొరకు యోగ్యకరమైన పాత్రగను మార్చబడటానికి ఇది అనుకూలమైన సమయం. అప్పుడు నీ క్షేమము నదివలే, నీ నీతి సముద్ర తరంగముల వలె ఉంటుందని లేఖనం మాట్లాడుతుంది. వారి నామము ఆయన సన్నిధి నుండి కొట్టివేయబడదు అని నిత్యమైన దీవెన అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ నూతన దినములో నీవు జీవిస్తున్న ఈ పరిస్థితులలో నీకు నెమ్మది కావాలా? సమాధానము కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? విడుదల కొరకు నువ్వు ఆశపడుతూ ఉన్నావా? అయితే నీతోనే ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతిని ఈ క్షణమై ఆయన బలమైన చేతికి అప్పగించు. నిన్ను నువ్వు తగ్గించుకో. జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. ఆయనకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఈ నూతన దినమనే అవకాశము నీ జీవితంలో దేవుడిచ్చి ఉండగా
ఆయన నడిపింపులో క్షేమము కలిగి సమాధానము కలిగి నడిచినట్లు ప్రార్థన పూర్వకముగా సిద్ధపడగలమా? ఎవని మనస్సు ఆయన మీద అనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా ఆయన చేస్తానని వాగ్దానము చేసిన దేవుడు, నువ్వు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాడు. ఆయన చిత్తానికి నీ జీవితంలో ఒప్పుకో. అద్భుతమైన ఆశీర్వాదాలు నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మయేసయ్యా, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. మా ప్రతి అడుగు బలపరిచి ప్రతి ఆలోచన స్థిరపరచువాడా, మీకు వందనాలు. మేము నడవవలసిన త్రోవ నీవెరుగుదువు. మా మార్గములో కృపాక్షేమములు ఉంచిన వాడవు నీవు. ఆ మార్గము మాకు తెలియచేసి మమ్మలను అదీవెనకరమైన మార్గములో నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మా చేతిని నీకు అప్పగిస్తున్నాం ప్రభా. విడువని ఎడబాయిన దేవుడు, మీకు మహిమకరమైన మార్గాలలో మా జీవితాలకు దీవెనకరముగా అనేక మందికి ఆశీర్వాదకరముగా ఉండులాగున దీవించి ఆశీర్వదించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామం అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.